ఇగో వెళ్ళి బిహార్ సీఎం బెయిండు నితీష్ కుమార్ ఇగో నితీష్ కుమార్ బెయిండు అందరు ఏ చూరి ఉన్నారు సిపిఎం పార్టీ అన్ని ఉన్నాయి ఇలా లేనో ఉన్నారో చెప్పి ఇక ఇగో శరత్ పవర్ ఉండే తేజస్వి ఉండే ఏ చూరీ ఉండే ఇంకెవ్వరు నువ్వు స్థాడు ఫ్రెండ్ లేదు మనం అయిపోయింది పోనీ కథ విద్యుత్ సబ్సిడీ ముప్పై ఆరు వేల ఎనిమిది వందల తొంభై కోట్లు సాగుకు ఉచిత కరెంటు కోసం ప్రభుత్వం చేసిన వ్యయం కొత్తగా ఏడు పాయింట్ తొమ్మిది మూడు లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ముప్పై ఏడు వేల తొంభై తొమ్మిది కోట్లతో ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ల వ్యవస్థ బలోపేతం ఎనిమిదేళ్ల విద్యుత్ రంగంపై సర్కార్ ప్రగతి నివేదిక అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా ఐలైట్ చేసిన పరిస్థితి కొనసాగుతుంది ఏం కొనసాగుతుంది ఇగో సబ్సిడీకి సంబంధించి ఇంత వ్యయం చేసిందట అయినా ఇప్పుడు కరెంట్ అత్తందా అంటే ఇప్పుడు వ్యవసాయానికి కరెంట్ అత్తలే ధరణి ఫోల్టర్ తో భూములకు ఎసరు అటవీ ప్రాంతాలలో జీవనం సాగిస్తున్న గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రభుత్వ భూములు ఇస్తే టిఆర్ఎస్ ప్రభుత్వం దరిద్రపు ధరణి ఫోల్టర్ తీసుకువచ్చి ఆ భూములను బలవంతంగా గుంజుకోవాలని చూస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించాడు మన మునుగోడు మన కాంగ్రెస్ రచ్చబండలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆదివారం నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు అరే సన్నాసి అరే గాడిది నువ్వు అన్నం నిట్టున్నవా లేకపోతే గోధుమలు తింటున్నా అని తెలంగాణ సమాజం రైతన్నలు సోషల్ మీడియాలో ఇట్లా తిడతా ఏమన్నా తిడతా తెలుసా నీకు ఏమైనా బుద్ధున్న దా ధరణి ఫోల్టర్ ఎవరు పెట్టన్నారు ఇదివరకంటే రెవెన్యూ ఆఫీసులు ఆ పేరగా చెప్పులు ఉండే వేసుకొని కాలు అరగేదాకా తిరిగేది ఇప్పుడు రబ్బర్ చెప్పులు వేసుకొని కిరమని కలెక్టర్ ఆఫీసు పోయిన పెట్రోల్ మీదుగా పోసుకున్న మొన్నటి మొన్న ఓ స్వాది అనే అమ్మాయి ఇంకో నలుగురు ఐదుగురు పెట్రోల్ పోసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నీది వచ్చింది ఇక్కడ రైతులకే సక్క ఎత్తులో పక్క రాష్ట్రాలలో పోయి చేస్తాను కదా అదే నీ సిద్దిపేట జిల్లాకు సంబంధించిన శ్రీమంతుడు ఆయన పేరే పేరు ఉండే ఆయన పోయి కౌలు రైతులకు కోటి రూపాయల చెక్కులు పంపిణీ చేస్తా అంటే చేయకుండా చేసినాసి అని సోషల్ మీడియాలో మొత్తం పొల్లు పొల్లు తిడతారు నేను మామూలుగా ఇది నేను చెప్పిన కాదు పొల్లు పొల్లు పొరక పొరక తిడతారు ఎందుకు తిడతారు తెలుసా ధరణికి సంబంధించి ఇప్పటి వరకు ప్రతి ఇంట్లో రూపాయి రూపాయి నువ్వు ఏం చెప్తా అంటే అన్నదమ్ములను విడగొచ్చినట్టు ధరి ధరణి నువ్వు ఏం చెప్తా అంటే ప్రాణాలు తీసినా అంటే అట్లా తయారైంది నీ ధరణి ఫోల్టర్ ఎవరైనా